నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులారా మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం ఈ వీడియోలో మనము జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనే డాక్యుమెంటు ఖచ్చితంగా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చెయ్యాలా చట్టం ఏం చెప్తుంది సో మిత్రులారా మన దేశంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనిమిది అనే చట్టం ఉంది ఈ చట్టాన్ని భారత పార్లమెంటు కాలానుగుణంగా మార్పులు రావడంతో కొంత మార్పులను చేర్పులను సవరణను కూడా చేసింది ఏ స్థిరాస్తినైనా మనము కొన్నప్పుడు అమ్మినప్పుడు ఏ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయాలి ఏ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయకూడదు అనే అంశాల గురించి చెప్పే చట్టమే ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ చట్టము ఈ చట్టం ప్రకారంగానే మనం ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలు చేస్తే ఆ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేస్తారు అయితే ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్లోని సెక్షన్ ముప్పై మూడు ప్రకారంగా జిపిఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనే డాక్యుమెంట్ని కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలి జీపీఏ అంటే ఏదైనా ఒక స్థిరాస్తి మీద చిరాస్తి మీద మనకు సర్వహక్కులను మనము సర్వ హక్కులను కలిగి ఉన్నప్పుడు ఆ హక్కులను ఆ బాధ్యతలను మరొక వ్యక్తికి బదిలీ చేస్తూ నా తరపున పలానా వ్యక్తి పలానా ట్రాన్సాక్షన్స్ పలానా చర్యలు చేయవచ్చు అని చెప్పి మనము ఒక డాక్యుమెంట్లో నమోదు చేసి రాసిస్తూ సంతకాలు చేసి ఇచ్చే పత్రాలను జీపీఏ పత్రం అని అంటాము ఈ జీపీఏ ఎవరైతే ఇస్తున్నారో ఆ వ్యక్తి ఎవరైతే తీసుకుంటున్నారో ఆ వ్యక్తి వీళ్ళిద్దరూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనే ఒక ట్రాన్జాక్షన్ని ఒక డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ చేపిస్తూ వారిద్దరి సంతకాలతో జీపీఏ డాక్యుమెంట్ అనేది నమోదవుతుంది సో ఒక వ్యక్తి అంటే ఉదాహరణకు నేను పలానా వ్యక్తికి ఏ అనే పర్సన్కి నా హక్కులని ఇచ్చేసాను అనుకోండి నా ఆస్తి మీద అతను ఏం చేస్తాడు అని అంటే నా తరపున నేను ఏ ఆస్తి మీద అయితే హక్కులను ఇచ్చాడో ఆ ఆస్తులను అతను అమ్మవచ్చు గిఫ్ట్ చేయవచ్చు ఏ ట్రాన్సాక్షన్ అయినా చేయవచ్చు బికాజ్ ఆఫ్ నేను అన్ని హక్కులను అతనికి ఇచ్చాను కాబట్టి సో ఇది జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అలాగే స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అనే అంశం కూడా ఉంటుంది స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అని అంటే ఉదాహరణకు ఒక వ్యక్తికి నాలుగు ఐదు ప్రాంతాలలో ఆస్తులు ఉన్నాయి లేకపోతే ఒకే ప్రాంతంలో ఒక నాలుగు ఐదు ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తులలో ఏ ఆస్తి మీద అతనికి హక్కులను బాధ్యతలను ఇస్తున్నానో ఆ పర్టిక్యులర్ ప్రాపర్టీ గురించి మాత్రమే ఇస్తున్నానని పేర్కొంటూ అతనికి హక్కులు ఇవ్వడాన్ని స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేది కూడా ఇవ్వచ్చు సో దాన్ని కూడా ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగానే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తేనే అతను ఫర్దర్ ట్రాన్సాక్షన్ చేసే హక్కులను కలిగి ఉంటాడు సో కొన్ని చోట్ల ఏం జరుగుతుంది అని అంటే నేను నా ఆస్తిని ఒక వ్యక్తికి జీపే ఇచ్చేసాను ఆ తర్వాత ఈ జీపే క్యాన్సిల్ చేయకుండానే నేను ఆ ఆస్తిని తిరిగి వేరొక వ్యక్తికి అమ్మిస్తున్నాను అంటే నా దగ్గర నుంచి వాస్తవ హక్కుదారుడు నుంచి ఒక వ్యక్తి ఆ ఆస్తిని కొంటున్నాడు అదే ఆస్తిని నేను ఎవరికైతే జీపే ఇచ్చానో ఆ జీపే పర్సన్ మరొక వ్యక్తికి కూడా ఆ ఆస్తిని అమ్ముతున్నాడు అంటే ఒకే ఆస్తి మీద ఈ రెండు రకాల డాక్యుమెంట్లు సృష్టించబడుతున్నాయి కాబట్టి తస్మత్ జాగ్రత్త ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకోండి సబ్ రిజిస్ట్రార్ దగ్గర దగ్గరికి వెళ్ళి కనుక్కొనండి లింక్ డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేయండి ఆ డాక్యుమెంట్లు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా తెలుసుకున్న తర్వాత వీలైతే ఒక పబ్లిక్ నోటీస్ ఇవ్వండి ఆ తర్వాతనే మీరు ప్రాపర్టీ కొనండి లేకపోతే భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జాహింద్